ఇప్పుడు ఫైనల్ గా ఆయన స్పీచ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్స్ అండి. రాజశేఖర్ గారికి, జీవిత్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శేష్ థ్యాంక్స్ చెప్పాలి నీకు. అండ్ ఇది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి జర్నీ చాలా టఫ్గానే నడిచింది. ఇందాక చెప్పినట్టుగా చాలా తక్కువ డబ్బులతోటి ఎలా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నా వైఫ్ ప్రతిభ సపోర్ట్ చేసింది. అబ్బూర్ గారు ఇచ్చిన ఎమోషనల్ థింగ్ అండ్ ఇది. తర్వాత వచ్చిన పార్ట్నర్స్ ఆశీష్ రెడ్డి, డేగల్ సతీష్ కానీ, దామోదర్ యాదవ్ కానీ, వీళ్ళు పద్మనాభ రెడ్డి గారు, మెయిన్లీ యూండా ఎంటర్టైన్మెంట్స్, ఈయన నాకు కెమెరా ఎక్విప్మెంట్ మాత్రమే పార్ట్నరు ఇనీషియల్గా. ఆ తర్వాత ప్రాజెక్ట్లోకి పూర్తిగా ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయ్యి ఏం కావాలి, ఏం కావాలంటే అది చేసుకుంటున్నాను వెళ్ళి. నో క్వశ్చన్స్ ఆస్క్డ్, సార్ ఇక్కడ డబ్బులు కొంచెం వేస్ట్ అయ్యండి, పర్వాలేదు చేయండి, చాలా బాగుంది సినిమా అని కంప్లీట్ సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇట్లాగ మా కేశవ్ వేడు, కేశవ్ పైకి రాడు, బట్ కేశవ్ కేశవ్ మేము సినిమా కోసం చాలా ఫైట్ చేశాడు, చాలా ఫైట్ చేశాడు, చాలా కష్టాలు పడ్డాడు. సో థ్యాంక్స్ కేశవ్. ఆర్టిస్టుల గురించి నేను వినాయకుడు సినిమా దగ్గర నుంచి నాకు ఫస్ట్ లక్ అంటాను నేను కృష్ణుడిని. ఎందుకంటే కృష్ణుడు లేకపోతే వినాయకుడు లేదు. మేబీ ఒకవేళ నేను ఏదైనా వేరే సినిమా చేసి ఉండి అది ఫెయిల్ అయ్యి ఉంటే కనుక నేను కూడా ఇక్కడ ఉండేవాడు కాదు. సో థ్యాంక్స్ కృష్ణ. మనోజ్ నందం కానీ, ఇక్కడ మా అనీష్ కురువిల్లా ఉన్నాడు. ఈ రోజున ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ప్రమోషన్ ఎక్స్ట్రాడినరీగా జరుగుతోంది, చాలా బాగుంది ఇది అది అని చెప్తున్నారు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నేను ఆనంద్కి, హ్యాపీ డేస్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నప్పుడు నాకు నేర్పించింది శేఖర్ కమలా అండ్ అనీష్. అండ్ నౌ దేర్ పార్ట్ ఆఫ్ అనీష్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీక్ చెప్పాను, నిత్య నిత్య తనకి సబ్జెక్ట్ కేరింత నాతో వర్క్ చేసింది. తర్వాత ఏదైనా చేయాలని అనుకున్నాను, ఈ క్యారెక్టర్ కరెక్ట్ అని చెప్పి తనకి వెళ్ళి సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏ క్వశ్చన్స్ అడగకుండా బిజినెస్ డీల్ కానీ అన్నిటికీ ఓకే ఓకే నేను చేస్తాను ఇది అని చెప్పి ఒప్పుకుంది. థ్యాంక్స్ నిత్య. ఎయిర్టెల్ 4G తనని కన్విన్స్ చేయడం కొంచెం డిఫికల్ట్ టాస్క్ అయింది. ఇనీషియల్గా నేను చేయనుంది, తర్వాత మహేష్ అనే, థ్యాంక్స్ టు మహేష్. సో తను సబ్జెక్ట్ చెప్పడానికి పిలిచి సబ్జెక్ట్ ఇచ్చి సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అంతా విన్న తర్వాత దెన్ షీ వాజ్ కన్విన్స్డ్ నేను చేస్తాను అని చెప్పి ఈ ఫిల్మ్కి చేసింది. థ్యాంక్స్ నిత్య. ఈ సినిమా జర్నీలో ఇప్పుడు లిటరల్గా చెప్పాలి అని అంటే మగాడు అనే సినిమాలో రాజశేఖర్ గారు ఒక జీప్ వేసుకుని వస్తారు. ఆ జీప్ షార్ట్ కోసం, అది ఐ థింక్ 2 షార్ట్స్ 3 షార్ట్స్ ఉంటుంది సార్, ఆ షార్ట్ కోసం నేను 7-8 సార్లు సినిమా చూశాను సార్. అది అంటే చిన్నప్పుడు, వైల్ ఐ వాజ్ అ స్మాల్ కిడ్, అది చాలా బిగ్గర్ థింగ్, అంటే ఒక హీరోయిజం కనబడేది. సో అలాంటి రాజశేఖర్ గారు, జీవిత గారు ఈ స్టేజ్ మీద అంటే ఇక్కడికి రావటం, మమ్మల్ని విష్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆది అసలు ఈ క్యారెక్టర్ చేస్తాడా లేదా అన్నది ఫస్ట్ నుంచి నాకు డౌట్ ఉంటుంది. క్యారెక్టర్ చెప్పిన వెంటనే చాలా కొత్తగా ఉంది అని చెప్పి ఒప్పుకున్నాడు. అండ్ సాయి కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆది ఒప్పుకోవటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సాయి కుమార్ గారు. ఆయన మొత్తం కంప్లీట్ అంతా విని చాలా బిగ్గర్ స్పాన్స్ అయ్యి అన్నారు ఫస్ట్ అన్న మాట అది. సో థ్యాంక్స్ సాయి కుమార్ గారు, థ్యాంక్స్ అది, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్స్, ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే సారీ. మా జైపాల్ విజువల్స్ ఇచ్చాడు అండ్ థ్యాంక్స్ జైపాల్. రమణ సాల్వా, సునీల్ అండ్ రాజ్ వాళ్ళ ముగ్గురు కూడా ప్యాచ్ వర్క్ అంతా కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా వర్క్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్యారీ గురించి ఇందాక చెప్పాను. శ్రీచరణ్ అద్భుతంగా లేపాడు సినిమాని, తీసుకెళ్ళి ఒక 18th 20th ఫ్లోర్లో పెట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో థ్యాంక్స్ శ్రీచు. అంటే నాకు ఎక్కువ ఇప్పుడు ఎక్కువ సినిమా గురించి మాట్లాడటం కంటే మీరు సినిమా చూసిన తర్వాత దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది తెలుస్తుంది. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్
మహిదర్, మల్లి, చంటి, రాజశేఖర్, భార్గవ్, సూర్య, పవన్, వీళ్ళందరూ కూడా సినిమా కోసం డే అండ్ నైట్ నిద్రాహారాలు లేకుండా పనిచేశారు. థ్యాంక్స్. ఎందుకంటే వీళ్ళు అందరూ కలిసి పనిచేస్తేనే ఒక సినిమా కంప్లీట్ అయింది. అది ఓజీఎఫ్. థ్యాంక్ యూ కిరణ్ తుమ్మ. ఫస్ట్ నుంచి హ్యాపీ డేస్ ఆనంద్ వర్క్ చేశాడు. సో అప్పటి నుంచి జర్నీ ఉంది, ఇప్పుడు కూడా నాతో ఉండి సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ తుమ్మా. రామ్జో శాస్త్రి గారు, ఆయన అబ్బూర్ గారికి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి. రామ్జో గారి విషయంలో ప్రతి వర్డ్ ఈయన ఆయన కూర్చొని దెబ్బలాడుకునేవారు. సార్ అది కాదంటే నువ్వు ఉండు, ఇది కాదు ఇంకా బాగుండాలి అని చెప్పి దగ్గర ఉండి ఇద్దరు కొట్టుకుని మళ్ళీ ఆయన కాల్ చేసి, లేదు ఇంకా కొత్త వర్షన్ రాసాను చాలా బాగుంటుంది ఇది చూ విను అని చెప్పి పంపించేవారు. థ్యాంక్స్ సార్ రామ్జో శాస్త్రి గారు. అండ్ విచిత్రం ఏంటంటే ఒక చిన్న సినిమాగా మొదలైన ఈ జర్నీకి ఇందాక జీవిత గారు అన్నట్టుగా చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయన్నది. మేబీ ఇండస్ట్రీ మొత్తం నా వెనకాతలు ఉందా అన్న ఫీలింగ్ వచ్చిందండి. ఫస్ట్ లుక్ రానా రిలీజ్ చేయటం, టీజర్ మహేష్ బాబు గారు, రామ్ ఒక సాంగ్ రిలీజ్ చేశాడు, విజయ్ దేవరకొండ మనోజ్ నందం లుక్ రిలీజ్ చేశాడు, అబ్బూర్ గారు లుక్ అడిగిన వెంటనే త్రివిక్రమ్ గారు యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేశారు, సందీప్ కిషన్ ఒకటి చేశాడు. ఈ రోజున ఇంతమంది స్టార్స్ ఉన్నారు. సో ఇట్స్ ఎ ప్రివిలేజ్ అండ్ ఆ పాజిటివ్ వైబ్ అన్నదే ఎప్పుడు సినిమాని నిలబెడతాదండి. సినిమా బాగుంటే, సినిమా బాగోకపోతే కనుక పాజిటివ్ వైబ్ రాదు, ఇది నేను నమ్ముతాను. సిన్సియర్ అటెంప్ట్ అన్నది, సిన్సియర్ అటెంప్ట్ నెవర్ ఫెయిల్స్, ఇది శేష్ నమ్ముతాడు. ఇది ఈ సినిమా కూడా ఒక సిన్సియర్ అటెంప్ట్గానే కష్టపడి చిన్నగా స్టార్ట్ చేసింది, చాలా పెద్దగా అయింది. ఇంత పెద్దగా అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ మూర్తి గారు, ఆర్కే ఫైట్ మాస్టర్, వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియాకి, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి అప్పుడు కూడా డబ్బులు ఉండేవి కాదండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకలాగే ఉన్నాను, డిఫరెన్స్ ఏం లేదు. ఆనంద్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రమోషన్ కావాలి అని తిరుగుతున్నప్పుడు నాకు పరిచయం అయిన వాళ్ళల్లో ఫణీ నాయుడు, వాళ్ళిద్దరూ అప్పటి నుంచి నాతోనే ట్రావెల్ అవుతున్నారు. థ్యాంక్స్ ఫణీ, థ్యాంక్స్ నాయుడు. అండ్ శివగారు, శివగారు ఈటీవీలో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఆయన అన్ని ఛానల్స్ అండి, అందరూ కూడా సినిమాని నాకు ప్రతి సినిమాకి సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ద ప్రెస్. ఐ డోంట్ నో అంటే ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఒకే ఒక్కసారి ఈ సినిమా ఏంటి అన్నది చెప్పాలి అని అంటే వందే మాతరం అలా ఉంటుంది. వందే మాతరం అని అంటే దాన్ని రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలిసి థియేటర్లో ఈ సినిమాకి రియాక్షన్ ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక్క మాట సాయి గురించి శేష్.